అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురం దత్తాత్రేయ జయంతి సందర్భంగా స్వామివారికి ఘనంగా భక్తులు పూజలు నిర్వహించారు. దేవీపురం నిర్వాహకులు కుందరపు రమ ప్రభాకర్ ఆధ్వర్యంలో దత్తా గురుపీఠం ఎదురుగా గోమాతకు పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు స్వహస్తాలతో అభిషేకాల్లో పాల్గొని పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మ విష్ణు రుద్రల అంశాలతో ఉండే శ్రీ దత్తాత్రేయుల వారిని దర్శించడం, పూజించడం, అభిషేకించడం వల్ల జీవితాల్లో కష్టనష్టాలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవీపురం శ్రీ అవధూత దత్తగురు పీఠం దగ్గర ఉన్నాం మనం. దేవీపురంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, అదే విధంగా మన పూజ్య గురుజీ శ్రీ అమృతానందనాథ సరస్సుల వారి గురుగారు అయినటువంటి శ్రీ స్వప్రకాశానంద తీర్థ అవధూత స్వామి వారు, ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారితో వారు కూడా ఉంటారు. సో ఈ రోజు దత్త జయంతి, మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి కాబట్టి ఇక్కడ స్వామివారికి ఉదయం నుండి ఇక్కడ ఫస్ట్ గోపూజ గావించి, గోపూజ అయిన తర్వాత స్వామివారికి పంచామృతాలతోటి అనేక పలరసాలతో కూడా అక్కడ అభిషేకం చేసి ఇప్పుడు సహస్రనామావళితోటి అర్చన జరుగుతోంది. బ్రహ్మార్పణం భవతు స్వాహా. ఇది ఈ రోజు కార్యక్రమాలు దత్త జయంతిని పురస్కరించుకుని గురుమాత ఇందాకనే వచ్చి వారు కూడా దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం అది చేసుకుని అర్చన చేసి వెళ్ళడం జరిగింది. రేపు శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారికి పౌర్ణమి అభిషేకం ఉంటుంది. పంచామృతాలతోటి యథావిధంగా ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్య చేసుకునే అభిషేకం, అదే విధంగా పంచామృతాలతో అభిషేకం, భక్తులు వచ్చి వారి చేతులతోటి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చును. ఇవి ఈ కార్యక్రమాలు ఈరోజు రేపు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.